ప్రపంచం చావు దెబ్బలో నడుస్తుందని మనకు తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మరల అడలిపోయింది. మరణాల సంఖ్యకి అంటే ఒకే ఒక్కటి, దేని గురించి? కరోనాను గురించి. మరలా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం దేనికి ఉలిక్కి పడింది, భయపడింది అంటే కరోనాకి భయపడింది. లక్షల లక్షల మంది లేచిపోయింది ఎప్పుడంటే రెండవ ప్రపంచ యుద్ధంలో. మరలా ప్రపంచంలో లక్షల లక్షల మంది మరణపు సంఖ్యలోనికి దిగిపోవడానికి కారణం ఏంటంటే కరోనా యొక్క కలవరం. మరలా కొంచెం అందరికీ, కరోనాకి ప్రపంచం గడగడలాడిపోతున్నప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, బతుకుంటే చాలు, ఇక రాయితీలు అవి ఇవని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా అన్నారు. ఎంతమంది విన్నారు ఈ మాట? మరలా చెప్తాను, కరోనా దెబ్బకి మంత్రులు, ముఖ్యమంత్రులు అన్న మాట ఏంటంటే బతుకుంటే చాలు అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు ఏమన్నారంటే ఇక తప్పదు, దాంతో మనం సహవాసం చేయాల్సిందే అన్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఏ విధముగా చూసినా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే మరణాల సంఖ్య తగ్గాలి అంటే కరోనాని అదుపు చేయాలి అన్నారు. కరోనా యొక్క తీవ్రతను తగ్గించాలి అన్నారు. ఎప్పుడైతే కరోనా యొక్క తీవ్రతను తగ్గించాలనుకున్నారో కరోనా యొక్క కారణం ఏంటో ఎతకడం స్టాప్ చేశారు. ప్రస్తుతానికి ముందు వచ్చేంత వరకు ఏం చేయాలంటే క్వారంటైనే ఏర్పాటు చేశారు. క్వారంటైన్ అంటే 15 రోజులు ఎక్కడికి రాకు, లోపలే ఉండు అని, నీకు వచ్చింది ఇక మిగిలిన వారికి ఎవరికి అంటించకు అని లోపల ఉండమని చెప్పడం. ఇప్పుడు అడుగుతున్నా, మరణాల సంఖ్య తగ్గించడానికి వ్యాధి చోకిన వాడికి 15 రోజులు బందీఖానాగా ఉండమన్నారు. 15 రోజులు అయిపోయిన తర్వాత 16వ రోజు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ఏదో ఒక వాహనం గుద్దెలిపోయింది అనుకోండి, మరణం వస్తాదా రాదా? అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? కరోనా వలన మరణం వచ్చిందా అన్న ప్రశ్న మీరు అలాగా అటెన్షన్లో ప్లేలో ఉంటే, అలా మనం ముందుకెళ్ళేసరికి 15 రోజుల తర్వాత దాన్ని తగ్గించుకొని నేను బయటకు వచ్చిన తర్వాత ఏ యాక్సిడెంట్ అయితే నాకు మరణం వస్తుందా రాదా? వస్తుంది. ఇక రెండు, భారతదేశం ఇటీవల కాలంలో ఒక లెక్క ఇచ్చింది ఏంటంటే 2020లో చనిపోయిన కరోనా మరణాల సంఖ్య కన్నా 2019లో చచ్చిపోయిన వారే ఎక్కువ. మరలా 2020లో చనిపోయిన మరణాల సంఖ్య కన్నా 2019లో ఎక్కువ మంది చనిపోయారని వార్త రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం. ఏ వ్యాధితో చచ్చిపోయారట? ఇవి వ్యాధితో చచ్చిపోయారు. 2019లో భారతదేశంలో ఎక్కువ మంది ఏ వ్యాధి వలన చనిపోయారంటే చెప్పండి, టీవీ వ్యాధి వలన చచ్చిపోయారు. కరోనా కన్నా ఎక్కువ మరణాలు 2019లో సంభవించాయి. ఆ తర్వాత మరలా భారతదేశంలో కరోనా వలన ఎక్కువ సంఖ్య, మరణాల సంఖ్య నమోదైంది. అయితే టీవీ వలన మరణం వస్తుంది, కరోనా వలన మరణం వస్తుంది, యుద్ధం వలన మరణం వస్తుంది, నెక్స్ట్ యాక్సిడెంట్ వలన మరణం వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరణానికి కారణం కరోనా ఒక్కటే కాదు. అది నా పాయింట్. అంటే ప్రపంచానికి మరణం ఎలా వచ్చిందంటే కరోనా వలన రాలా, యాక్సిడెంట్ వలన రాలా. ప్రపంచానికి మరణం రావడానికి కారణం, ముఖ్యమైన కారణం ఏమిటి? యుద్ధాల వలన, రకరకాల వ్యాధుల వలన ఈ ప్రపంచానికి మరణం అనేది దాపురించలేదు. మరణం ముందు అందరూ చేతులెత్తేశారు. ఈ సృష్టిలో ప్రధానమైన శత్రువు ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి, ఏది చెప్పండి? మరణం. దానికి ఎవడైనా భయపడవలసిందే.
మన పరాని భేదం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరించేది ఒకే ఒక్కటి మరణం. మరొక మాట చెప్తా, ఎవడైనా ఎంత మనగాడైనా ఎంత శక్తి శౌర్యం కలిగిన వాడైనా ఎంత వీరుడని కత్తి పట్టుకుని తిరిగిన వాడైనా వాడు ఒక దాని ముందు తలదించాల్సిందే ఖచ్చితంగా, అది మరణం. భుజబలం కలిగిన వాడైనా శక్తి కలిగిన వాడైనా శౌర్యం కలిగిన వాడైనా ప్రతి ఒక్కడిని జీరో చేసే ఒకే ఒక్క ఎనిమి ఎవరు చెప్పండి? మరణం. అంటే మరణం అనేది కరోనా వలన కాదు, మరణం అనేది ఈవీ వ్యాధి వలన కాదు, మరణం అనేది యుద్ధాల వలన కాదు, మరణం అనేది చెప్పండి ఇక రకరకాల ఏ కారణాల వలన కాదు. మరణానికి కారణమేమి? ప్రపంచం ఏమెతికిందంటే కరోనాను తగ్గించేస్తే మరణాల సంఖ్య తగ్గిపోద్ది అనుకుంటున్నారే తప్ప సెకండరీ కాజ్ రెండవ కారణం వెతుకుతున్నారే తప్ప ఈ మరణానికి మొదట కారణాన్ని వెతకలేకపోతున్నారు. మరి ఎలా దీని మూలాలు తెలియజేసింది బైబిల్? ఎంత గొప్పదంటే ప్రతిదాని దాని ఆరిజిన్ చెబుతుంది బైబిల్, అది దాని గొప్పతనం. దాని మూలాలు చెబుతుంది, దాని పునాదులు చెబుతుంది, దాని యొక్క ముఖ్యమైన ప్రారంభం దాని పతనం ఏంటో చెబుతుంది. అందుకే బైబిల్ని మనం అడగాలి. ఈ పునరుద్ధాన దినం అనేది మరణంతో ముడిపడిన దినం గనక ప్రపంచాన్ని పలకరిస్తున్న ఈ మరణపు పలకరింపు ఈరోజు కొత్త ఏం కాదు. ఈ ప్రపంచం ఆది మనిషి దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ తలదించాల్సిన ఒకే ఒక్కటి మరణం, మరణం, మరణం. చూద్దాం అది ఎలా వచ్చిందో. మాకు తెలుసులే ఆదాము నుంచి వచ్చింది అనకంటే తెలియాల్సినవి చాలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి బైబిల్లో మరింత లోతుకి మనం వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. చూద్దాం రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మహత్వం ఎలా వచ్చిందట మరణం? బైబిల్ స్టడీ చేస్తున్నామా. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము అన్నాడు. ప్రపంచానికి మరణం వ్యాధి వలన వచ్చిందని బైబిల్ చెప్పట్లా. ప్రపంచానికి మరణం యుద్ధం వలన వచ్చిందని బైబిల్ చెప్పట్లేదు. ప్రపంచానికి మరణం ప్రమాదాల వలన వచ్చిందని బైబిల్ చెప్పట్లేదు. మరి మరణం అనేది ఎలా వచ్చిందని బైబిల్ చెప్తుందంటే కారణం ఒకే ఒక్కటి, పాపం వలన ఈ ప్రపంచంలోనికి ఏమొచ్చిందట? మరణం వచ్చిందట. అంటే మనకి ఏమి నేర్పిస్తుంది బైబిలు, ఏ మూలాలు చెప్తుంది బైబిల్ అంటే మనిషి యొక్క పాప స్వభావం వలన, మనిషి యొక్క పాపం వలన ఈ ప్రపంచంలోనికి మరణం వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి అంటే ఈ భూమి మీదకి మరణం అనేది ఎలా వచ్చిందంటే మరణానికి మూలం వ్యాధి కాదు, మరణానికి మూలం యుద్ధము కాదు, మరణానికి మూలం ప్రమాదము కాదు, మరణానికి మూలం చెప్పండి పాపం. అది పాపం వలన రిజల్ట్ ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఇది ఒక మనుష్యుని ద్వారా అన్నాడు. బాగా వినాలండి, ఇవి బైబిల్లో మౌలిక మౌలికమైన విషయాలు. ఇవి ఇవి తెలియకపోతే నీ జననం ఏంటో నీకు తెలీదు, ఇవి తెలియకపోతే నీ మరణం ఏంటో నీకు తెలియదు, ఈ రెండు తెలియకపోతే ఈ రెండింటి మధ్య నీ బతుకేంటో నీకు తెలియదు. మౌలికమైన విషయాలు బైబిల్లో ముఖ్యముగా సువార్తంతా దేని చుట్టూ తిరుగుద్దంటే ఇదిగో ఈ మరణం అనే శత్రువు ద్వారా, పాప స్వభావం ద్వారా, శిలువ బలియాగమైన పునరుద్ధానమైన దేని కొరకు ఇంత యజ్ఞయాగం
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు భూమి మీదకి వచ్చి ఇంతగా బలైపోయి శ్రమ పొందడానికి కారణం ఏంటంటే పాపం వలన వచ్చిన జీతం మరణం, దానికి మూల్యం చెల్లుబాటు జరిగింది. దీన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఉలుక్కుపడిపోయే మాట ఏంటంటే పాపమే వీటన్నిటికీ కారణం అన్నట్టు. మనసుకునే దరిద్రం ఏంటంటే ఎవడు పాపాలు అడిగి కనబడవు. ఎంతసేపు ఎవడు పాపాలు కనబడతాయి? ఎదుటోడు పాపాలు కనబడతాయి. ఒక రచయిత ఇలా అన్నాడు, మనిషి ఒకరిని చూసి నువ్వు పాపివురా అన్నావంటే వాడి దృష్టిలో వాడికి పాపం అనే డెఫినేషన్ ఏరన్నమాట. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఎగ్జాంపుల్కి ఒక రెండు మూడు చూస్తాం. ధన వ్యామోహం పాపమా కాదా? పాపం. జారత్వం పాపమా కాదా? పాపం. వ్యభిచారం పాపమా కాదా? పాపం. ఊరకే బొంకేసి అబద్ధాలు ఆడడం పాపమా కాదా? పాపం. పొరుగు వానిది అన్యాయంగా దొంగిలించడం పాపమా కాదా? పాపం. కానీ విషయం ఏంటి చెప్పనా, డబ్బాసు ఉన్నవాడు అన్నాడట జారత్వం చేస్తున్న వాడిని నువ్వు పాపివురా అర్థమైందో లేదు. జారత్వం చేస్తున్నవాడు అన్నాడట వ్యభిచారం చూసి నువ్వు పాపివురా అన్నాడట. ఈ రెండూ కలిగిన వారు డబ్బాసున్నవాడిని చూసి అన్నాడట ఇది మరీ పాపమురా అన్నాడట. బైబుల్, ఎంటైర్ బైబుల్, ప్రపంచంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరు ఏమని బైబిల్ చెప్తుందంటే సిన్నర్స్, పాపులు అంతే. ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో పాపి. వాడికి అసూయగా పాపి, ఒకడికి డబ్బాస పాపి, మరొకడికి అన్యాయంగా దొంగిలించడం పాపి. ఒక్క మాటలు చెప్పాలంటే స్త్రీ వ్యామోహమైనా డబ్బు వ్యామోహమైనా అబద్ధమైనా దొంగిలించడమైనా ఏదైనా బైబిల్ ఏమని కార్నర్ చేస్తుందంటే యువర్ సిన్నర్ అండ్ బైబిల్, నువ్వు పాపివి అంతే. ఆదాము చేయడం వల్ల ఎలా వచ్చిందనకండి, బైబిల్ అంటుంది మనుషులందరూ నైతిక విలువలు కోల్పోయి, మనుషులందరూ వచ్చిన స్వభావం ఏంటంటే పాప స్వభావం, పాప బురితితోనే బతుకుతూ వాడు పాపి అన్న సంగతి వాడికి కనబడకుండా ప్రపంచాన్ని పాపం అంటారు. అది విడ్డూరు. బైబిల్ ఏమై, బైబిల్ ఏమని ఉటంకిస్తుందంటే ప్రపంచం పాపంతో నిండిపోయింది, ఇందులో ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. వర్తమానకుల దగ్గర నుంచి వింటున్న వీక్షకుల వరకు, విశ్వాసుల వరకు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్నర్లో ఈ 360 డిగ్రీలు మనం తీసుకుంటే ఏదో ఒక కోణంలో ప్రతి ఒక్కరు దానికి బైండ్ అయిపోయారు. మరణ ఎందుకు మనుషుల మీద ఏలుబాటు చేస్తుందంటే ఒకే ఒక్క కారణం, మనిషి పాపానికి బానిస. ఎవడ ఉత్తముడు కాదు, ఎవడో చెప్పుకోవడానికి ఏ సంగతులు ఎవడికి లేవు. బాహ్యంగా చేసేవారు కొందరైతే చూపులతో చేసేవారు కొందరు, ఆలోచనతో చెడిపోయేవారు కొందరు, ఆశలతో చెడిపోయేవారు కొందరు, అన్యాయపు అక్రమ సంపాదనతో చెడిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయంలో దేవుణ్ణి ఎక్కిరించేలా బతికే బతుకులే మనం. ఇది మరణానికి ముఖ్యమైన కారణం.